హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ఛానల్ అన్నపూర్ణాదేవి శివునికి ఎందుకు భిక్ష వేస్తుంది దక్షయజ్ఞం అయ్యాక సతీదేవి పార్వతిగా జన్మిస్తుంది పెద్దయ్యాక శివుని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది మహాశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు ఈ విషయం తెలుసుకుని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న శివుణ్ణి ఆరాధిస్తుంది శివుడు చలించకపోవటంతో మన్మధుడు శివునిపై బాణాన్ని వేస్తాడు దానితో శివుడు ఉగ్రుడవుతాడు మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు ఆపై మరో ప్రదేశానికి తపస్సుకై వెళ్తాడు పార్వతి ఏం చేయాలో పాలుపోదు నారదుడు పార్వతితో ఇలా చెబుతాడు తల్లి మహాశివుడు భిక్షాటనతో సంచారం చేస్తున్నాడు కాను నీవు పవిత్ర కాశీక్షేత్రం చేరి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పిలిపించుకో సరైన సమయంలో మహాశివుడిని కడకొస్తాడు భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు నారదుడు చెప్పినట్టు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు పార్వతి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంది దానితో మహాశివునికి సర్వము అవగతమై పార్వతీదేవినే అన్నపూర్ణ అని తెలుసుకుని పార్వతిని స్వీకరించాడు అప్పటి నుంచి పార్వతీదేవి క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడుగా మహాశివుడు వెలిశాడు